కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వైపు, తెలంగాణ సమాజం వైపు. 203 జీవో ద్వారా ప్రతిరోజు పాతైపోతాయి 12 టీఎంసీలు తరలించుకోపోవడానికి జగన్మోహన్ రెడ్డి మొత్తం కృష్ణా జలాలు మొత్తం అసలు ఒక 60 రోజులు టైం ఇస్తే మొత్తం 800 టీఎంసీ కొలగొట్టుకోపోతాడు దానికి ముఖ్యమంత్రి. అట్లాంటి వాటిని ఆపాలని మేము నిరసన తెలపాలి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా. అంటే కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో నిరసన తెలపడానికి వీల్లేదు, ఊరుకునేదే లేదని పోలీసులతో నిర్బంధిస్తుంది. దీని అర్థమైంది మీరు చెప్పు, నాకు అర్థం కాదు. కేసీఆర్ ఎవరి వైపు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నాడా, తెలంగాణ సమాజం వైపు ఉన్నాడా? ఇవాళ జీవో అమలు జరగొద్దని తెలంగాణ సమాజం అంతా అంటుంది. తెలంగాణ సమాజం నిరసన తెలపదలుచుకున్నది. ఈ నిరసన ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి, తెలంగాణ ప్రజల జీవోకు వ్యతిరేకతను కానీ అర్థం కావడానికి నిరసన కార్యక్రమం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నిరసనను పోలీసుల చేత నియంత్రిస్తున్నాడు కేసీఆర్. సో అంటే కేసీఆర్ బరి తెగించి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహారం చేస్తున్నాడు. ఇవాళ మమ్మల్ని నిర్బంధించాల్సిన అవసరం ఏముంది? నేను ఇంతకుముందు అదే అడిగిన అడిస్ట్రెస్పి గారు, అయ్యా అక్కడ సెక్రటేరియట్ లేదు, అక్కడ కేసీఆర్ ఇల్లు లేదు, అది కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు, కేటీఆర్ రాజకార్యాలు వెలగబెట్టే జన్వాడ రాజమహల్ కాదు, లక్ష్మీదేవి పల్లెల శల్కల శల్కలలో పోయితే సేపు శక్తిగా కూర్చుంటాం అన్నాం మేము. ఎందుకు అడ్డుకుంటున్నాడు, మేము దిగ్బంధం చేస్తున్నాం అంటే పోలీసులు అరెస్ట్ చేస్తే అర్థం ఉంది. అడవిలా లక్ష్మీదేవి పల్లె కడవ చెట్టు కింద మేము కూర్చుంటామని నలుగురం. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కనిపింపు కలుగుతుందో జగన్మోహన్ రెడ్డి నీళ్ళతో తనని ఆపుతారేమో అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి చిన్న ఇబ్బంది కూడా జరగొద్దని చెప్పి ఇలా పోలీసుల కాపలా ద్వారా మొత్తం నియంత్రిస్తున్నాడు. అంటే ఏంది బాగా అంత కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి జలదొంగతనానికి సహకరిస్తున్నాడు. ఇది తెలంగాణ ప్రాంతానికి గొడ్డలి పెట్టు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా ఎడారిగా మారుతుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ జలదోపిడే కాదు, శ్రీశైలం వెనకాల పోతిరెడ్డిపాడు ద్వారా కుక్క పెట్టి నీళ్లు తీసుకపోతే, సంగమేశ్వర దగ్గరికి వెళ్ళి లిఫ్టులు పెట్టి తీసుకపోతే శ్రీశైలం పవర్ ప్రాజెక్టు చచ్చిపోతుంది, నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్టు చచ్చిపోతుంది, పులిచింతల పవర్ ప్రాజెక్టు చచ్చిపోతుంది. ఈ మూడు పవర్ ప్రాజెక్టులు కలిపి 2605 మెగావాట్, దీంట్లో 54% తెలంగాణ వాటా, 1400 చిల్లర మెగావాట్లు తెలంగాణకు 10 పైసలకు యూనిట్ విద్యుత్ వచ్చే ప్రాజెక్టులు చచ్చిపోతాయి. ఇవాళ జగదోపిడీ కాదు, విద్యుత్ ప్రాజెక్టులను చంపేసి తూకానికి జుమరాజ్ బజార్లు అమ్మడానికి కేసీఆర్ సిద్ధమైండు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీ, తెలంగాణకు 299 టీఎంసీ కేటాయించింది. ఏమీ ఎక్కడ వాడుకోవాలో కూడా అందరూ రాసింది. పులిచింతల కింద కృష్ణా డెల్టాకు, ప్రకాశానికి, ఈస్ట్ గోదావరి వరకు 50 లక్షల ఎకరాలకు కింద నీళ్లు వాడుకోవాలి. 500 పైన టీఎంసీలు జగన్ కింద వాడుకోవచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ రాయచ్చు. 500 టీఎంసీ కింద ఎప్పుడైతే తీసుకెళ్తారో మనం 3 పవర్ ప్రాజెక్టులలో విద్యుత్ ఉత్పత్తి జరగడం ద్వారా తెలంగాణకు ఆర్థిక భారం పడకుండా 10 పైసలకు యూనిట్ లాగా 1400 మెగావాట్ల విద్యుత్ మనకు వస్తుంది. ఇవాళ శ్రీశైలం వెనకాల నుంచి తరలించకపోతే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల విద్యుత్ ప్రాజెక్టు చచ్చిపోతాయి, తుప్పు పడిపోతాయి. తర్వాత తూకానికి జుమరాజ్ బజార్లో అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కూడా కేసీఆర్ ప్రయోజనమే. రాజగోపాల్ ల్యాంగ్వో నుంచి, జీవీకే నుంచి, మీనాక్షి నుంచి, మై హోమ్ విద్యుత్ పవర్ ప్రాజెక్టుల నుంచి 4 రూపాయల నుంచి 14 రూపాయలు పెట్టి ఇవాళ ప్రైవేట్ విద్యుత్ కొడుతున్నాడు. ఇవి చచ్చిపోతే 1400 మెగావాట్లు కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరనే కొనాలి, తెలంగాణ ద్రోహి ల్యాంగ్వో రాజగోపాల్ దగ్గరనే కొనాలి. అట్లా కూడా కేసీఆర్కు మళ్ళీ కమిషన్లు వస్తాయి. ఎత్తిపోతల పథకం ద్వారా ఒక రకం కమిషన్లు, ఎత్తిపోతల పథకానికి అవసరమైన విద్యుత్ కొనుగోలు ద్వారా ఇంకొక రకం కమిషన్లు,
శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టులను చంపేయడం ద్వారా మళ్ళీ పైరేటెడ్ ప్రైవేట్ పవర్ ప్రాజెక్టులలో విద్యుత్తు కొట్టే మళ్ళా కమిషన్. మొత్తం తెలంగాణను పార్టీ ఫిరాయింపులు టెండర్లు కమిషన్ల మయం చేసేది కేసీఆర్. ఉద్యమ స్ఫూర్తి పోయింది, జయశంకర్ స్ఫూర్తి పోయింది, కొండలక్ష్మి బాపూజీ స్ఫూర్తి పోయింది, 1200 మంది విద్యార్థి అమరవీరుల స్ఫూర్తి గాలి వదిలేసి కాంట్రాక్టర్లు కమిషన్ల చుట్టూ తయ్యాల తెలంగాణ. ఇది చాలా దుర్మార్గం. 6 సంవత్సరాల సందర్భంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఏమొచ్చింది మనకు, ఏం తెచ్చింది కేసీఆర్, ఏమి ఇచ్చింది కేసీఆర్, మన జీవితాలు ఏమైనా బాగుపడ్డా, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలుంటే ఎవరి బతుకన్నా బాగుపడ్డారా, ఎవరి జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగైనాయా ఒకసారి ఆలోచించి. 11 లక్షల కోట్ల రూపాయల ప్రకారము ఒక్కొక్క నియోజకవర్గానికి 119 నియోజకవర్గాలకు లెక్కేస్తే దాదాపు కొన్ని 1000 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి రావాలి. ఒక్క గ్రామానికి 12,000 గ్రామాలు లెక్కేసుకుంటే ఒక్కొక్క గ్రామానికి 60 కోట్ల రూపాయలు రావాలి. ఈ పక్కనున్న కొండరెడ్డి పనికి వెళ్తున్న 66 కోట్లు రేషనరీ రోడ్డు నేను ఉన్నప్పుడు వేసింది కంకరు తగ్గిపోయింది ఇప్పటివరకు. అంటే ఏం పరిస్థితులు ఉన్నాయి, 6,500 దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి వస్తాయి. మొత్తం ఈ 11 లక్షల కోట్ల రూపాయలు లెక్క కడితే ఒక్కొక్క నియోజకవర్గానికి 9-10 వేల కోట్ల రూపాయలు వస్తాయి. 9-10 వేల కోట్ల రూపాయలు కూడా లేదా ఖర్చు పెట్టిలో చూపేమని అడుగుతున్న ఒక్కొక్క గ్రామానికి 60-70 కోట్లు వస్తాయి. మీరు కూడా ఇందులో భాగమే తెలంగాణ సమాజంలో. మరి మీకేమైనా వచ్చిందా, ఎవరికైనా భక్తులు బాగుపడ్డాయా, మీకు ఎవరికైనా నౌకరు వచ్చిందా, మీకు ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, ఏమొచ్చింది, మరి ఏడిపోయినాయి పైసలన్నీ. అంటే కేసీఆర్ ఎంతసేపున్నా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక కొత్త పథకాలు పెట్టి ఆ పథకాల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచి పబ్బం కనుక్కుంటుండే తప్ప ఏమొచ్చింది, ఎన్నికలు వస్తే గోర్లిస్తానాడు, బర్రెలిస్తానాడు, చేపలు ఇస్తానాడు, పందులు ఇస్తానాడు. ఎన్నికలు అయిపోయినాయి, మా నియోజకవర్గంలో యాదవ్ సోదరులు అందరూ చిన్నదాన్ని కూడా సంతోషపడి విశ్వాస కళ్ళు అయ్యో కేసీఆర్ సార్ మన గొర్రెలిచ్చే కదా, ఇంకా ఇస్తాను కదా, మా పిల్లలు బతుకు బాగుపడతాయని అమాయకంగా అందరూ మంద మంద పోయి ఆయన కోటేసింది. ఎన్నికల తర్వాత ఏ యాదవ్ కన్నా గొర్రెల స్కీమ్ ఇచ్చిందా, ఎన్నికల కంటే ముందు ఏమైతే కొన్ని కొన్ని ఆడాడ తాయిలాలు ఇచ్చిండా, ఆవుర్లా ఎన్నికల తర్వాత ఇచ్చిందా, చేపలలో చెరువులలో చేపలు వేసిండు, ఏ ఎక్కడ పోయినాయి, బర్రెలు అన్నాడు, రైతు బంధు అన్నాడు, ఇప్పుడు 5 ఎకరాలు లేదన్నాడు, ఇప్పుడు నేను చెప్పిన పంట అయిపోతే మళ్ళీ అది లేదన్నాడు. అంటే ఏ పథకం, ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉందని ఇవన్నీ పాతవే తెలంగాణ రాష్ట్రం కంటే రాకంటే ముందే ప్రారంభించినామని ఇప్పుడు వాదిస్తున్నావునా, ఏ పత్రికలు చూసినా అవే కదా. మరి సదాస్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే అప్పుడు కాంగ్రెసే కదా అధికారంలో ఉన్నది, ఇవన్నీ ప్రారంభించిన కాంగ్రెసే కదా. ఇప్పుడు నువ్వు కృష్ణా గోదావరి కోర్టుల ముందేమో ఇవన్నీ కాంగ్రెసే మొదలుపెట్టింది, అప్పటివే నేను ఇప్పుడు కొనసాగిస్తున్నా అంటున్నావు. బయటకు వచ్చే ప్రజలకు వాళ్ళ సన్నాసులు వాళ్ళు ఏం చేయలేదు, మొత్తం నేనే చేస్తున్నా అంటుంది. ఏది నిజం, ఏది నిజమని నేను అడుగుతున్నా. ప్రజలు కూడా ఆలోచన చేయండి, ఇవాళ ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెస్ మొదలుపెట్టింది రీడిజైనింగ్ పేర్ల మీద వాటిని పెట్టుబడులు పెంచి 100,000 కోట్లకు దాని ఖర్చులు పెంచి దాంట్లోకెళ్ళి కమిషన్లు తడుకున్నాడు తప్ప కొత్తగా చేసింది నేను ప్రాణహిత చర్యల పేరు మార్చిడు కాళేశ్వరం అన్నాడు. పాలమూరు రంగారెడ్డి మేము చూరాలంటే లేదు శ్రీశైలం అన్నాడు. ఏదైనా మీరు తీసుకోండి, ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ అంటే సీతారామ భక్తరామదాస్ అని మార్చిడు, పేర్లు మార్చిపోతే అయిపోతుందా. ఇప్పుడు నిన్నమాట నీళ్ళు అంటుంది, వరదలేలే వెంకటెత్తి పోసిండా గోదావరి అప్పుడు చెప్పు, ఏలంపల్లిలో ఉన్నది తీసి శ్రీరామ్ సాగర్ లో వచ్చింది, శ్రీరామ్ సాగర్ లో ఉన్నది తీసుకోవడం కోచమ్మలో వచ్చింది, అలంకెళ్ళి తీసి ఇంట్లో వచ్చింది, ఇంటికెళ్ళి తీసి అన్న వచ్చింది, బిందెలకెళ్ళి తీసి శంభలో వచ్చింది, శంభలకెళ్ళి తీసుకుంది, బిందెలకెళ్ళి తీసి శంభలో వచ్చింది, శంభలకెళ్ళి తీసి గిలాసలో వచ్చింది, గిలాస వచ్చింది, ఇద్దరు వచ్చింది. అవే నీళ్ళు కొత్త ఏడు వచ్చినాయి ఇస్తున్నాం. ఇవాళ మేము తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ప్రభుత్వం
మేమే అడ్డుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి జలదోపిడీని అన్నప్పుడు మేము మద్దతు ఇస్తున్నాం, ఊరు బయట పోయి నిరసన తెలుపుతామన్నాం. ఎందుకు పోలీసులను పెట్టి నిర్బంధించదు? ఈ నిర్బంధానికి అర్థం జగన్మోహన్ రెడ్డి జలదోపిడీ చేయడానికి కేసీఆర్ పూర్తిగా సహకరిస్తుడు. జగన్మోహన్ రెడ్డి బంట్రోతుగా తయారైంది రాష్ట్ర ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల కీలకంగా మారింది కేసీఆర్. తెలంగాణ ప్రజలు చైతన్యం ఉన్నారు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి సహకరించడం ద్వారా జలదోపిడీకి ఏదైతే పాల్పడుతుందో దీన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. అన్ని హోదాలలో పోరాటం చేస్తాం, క్షేత్రస్థాయి ప్రజలలో చేస్తాం, కృష్ణా బోర్డు దగ్గర చేస్తాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర చేస్తాం, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి న్యాయ పోరాటం కూడా కాంగ్రెస్ పార్టీ చేరి ఇలా కృష్ణానది జలదోపిడీని అడ్డుకుంటాం. కృష్ణానది జలాలే మనకు ప్రాణవాయువు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు బతకాలన్నా, బాగుపడాలన్నా, పసిడి పంటలు పండాలన్నా కృష్ణా జలాలు తప్ప మనకి ఇంకో ఆధారం లేదు. కృష్ణా జలాలు చుక్క నీటిని కూడా వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ప్రతి చుక్క కోసం కొట్లాడతాం. కేసీఆర్ ను, జగన్మోహన్ రెడ్డిని తెలంగాణకు పట్టిన కొరివి దయ్యాలుగా భావిస్తున్నాం. ఇవాళ ఈ కొరివి దయ్యాల బారి నుంచి తెలంగాణ కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే 500 టీఎంసీ మినిమం కావాలి. ఒక టీఎంసీ 10,000 ఎకరాలకు లెక్కేసుకుంటూ పోతే ఒక 50 లక్షల ఎకరాలకు ఇవ్వాలి. వీళ్ళంటే 500 టీఎంసీ ఇవ్వాలి. ఎత్తిందే 50 టీఎంసీలు అయితే 50 లక్షల ఎకరాలకు ఎట్లా నీళ్ళు ఇచ్చాడా? ఎంత దుర్మార్గమైన అబద్ధాలు చెప్తాడు. చెరువులో నీళ్ళున్న ఫోటో ఇస్తే పేద కనిపిస్తుంది. మస్నాబాద్ చెరువు కాడు ఫోటో తీపోరు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది 2 టీఎంసీలు, 5 టీఎంసీలు, 10 టీఎంసీల ప్రాజెక్టు కంటే అద్భుతాలు అంటు. శ్రీశైలం ప్రాజెక్టు 216 టీఎంసీ, నాగార్జున సాగర్ 312 టీఎంసీ, జూరాల 12 టీఎంసీ, ఇట్లా శ్రీరామ్ సాగర్ లేకుంటే నిజాం సాగర్ ఏది అన్న తీసుకొని 100 టీఎంసీల ప్రాజెక్టు కాంగ్రెస్ కట్టిందా? నువ్వు 5-10 టీఎంసీల చెరువులు కట్టి నువ్వు అద్భుతాలు చేసినా అని ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి జలదోపిడీని అడ్డుకొని తీరుతాం. జగన్మోహన్ రెడ్డి జలదోపిడీ ద్వారా కేసీఆర్ కమిషన్ల కక్కుర్తి పడి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని కబలించడానికి తెల్లదొరలు ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగులో భారతదేశంలోకి వచ్చి తర్వాత దేశాన్ని కబలించి తెల్లదొరలకి పాలించింది. అట్లనే మెగా కృష్ణారెడ్డి అనే ఒక కంపెనీ అయినా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయితే దేశాన్ని కబలించిందో మై హోమ్ రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులుగా ఇలా తెలంగాణను ఆక్రమించుకుంటున్నారు, దోసుకుంటున్నారు. తెలంగాణ వచ్చింది కేవలం రామేశ్వరరావు కోసం, మెగా కృష్ణారెడ్డి కోసం వచ్చినట్టే ఉంది తప్ప తెలంగాణ ప్రజల కోసం వచ్చినట్టు లేదు. నీళ్లు జగన్మోహన్ రెడ్డి తీసుకపా, నిధులు ఆంధ్రా కాంట్రాక్టర్లు తీసుకపోయి, నియామకాలు కేసీఆర్ ఇంతకు, ఇక తెలంగాణ ప్రజలకు ఏమొచ్చిందని నోట్లో మట్టి కొట్టింది.